Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan Delhi tour success. YCP lo full josh. Sudden ga Jagan Delhi tour vesarani anta anukuntunna mata. Kani ala kadu. Jagan Delhi velladam anta oka pranalika prakarame jarigindi antunnaru. దానికి ఉదాహరణగా చూడాలి అంటే ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా అనేక మంది కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్లు వరుసపెట్టి దొరకడమే అంటున్నారు. ఇక జగన్ కేవలం ఒకరోజు మాత్రమే ఢిల్లీలో ఉన్నారు. కానీ చాలామంది కేంద్ర మంత్రులను కలిశారు. గతంలో జగన్ ఢిల్లీ టూర్లో ఎప్పుడూ ఇలా జరగలేదు. ఒకేసారి మోదీ, అమిత్ షాని కలవడం కూడా తక్కువసార్లు జరిగింది. ఇక జగన్ ఈ ఏడాది మొదట్లో అంటే జనవరి 3న ఢిల్లీ వెళ్లారు. మళ్ళీ 3 నెలల సుదీర్ఘ విరామం తర్వాత హస్తిన పయనమయ్యారు. ఈసారి ఆయన ప్రధాని మోదీతో గంటపాటు భేటీ వేశారు. ఆ తర్వాత హోంమంత్రి అమిత్ షాతో కూడా సమావేశమయ్యారు. మిగిలిన మంత్రులతో ఏపీ సమస్యల మీద మాట్లాడినా మోదీ, అమిత్ షాలతో మాత్రం జగన్ కేవలం దానికే పరిమితం కాదు అన్నది అందరికీ తెలిసిందే. ఇక్కడ రాజకీయ అంశాలు కూడా ఖచ్చితంగా చర్చకు వస్తాయని ఎవరైనా ఊహిస్తారు. బీజేపీకి వైసీపీ రాజకీయ అవసరం ఉంది, అలాగే వైసీపీకి దాని అవసరాలున్నాయి. ఇలా 2 పార్టీల నేతలు కలిసినప్పుడు చాలానే చర్చకు వస్తాయని అంటున్నారు. ముందు అర్జెంటుగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలలో బీజేపీ అభ్యర్థులకు వైసీపీ మద్దతు కావాలి. బీజేపీకి బొటాబొటి మెజారిటీ ఉంది, దాంతో వైసీపీ మద్దతు తులసి దళమవుతుంది అంటున్నారు. మరి దానికి వైసీపీ హామీ ఇచ్చేసినా ఆ పార్టీకి కూడా కావాల్సినవి ఉన్నాయి కదా. 3 రాజధానుల విషయంలో కేంద్రం మద్దతు కావాలి, అలాగే ఏపీకి నిధులు కావాలి. పోలవరం తన హయాంలో పూర్తి చేసుకుంటే ఎన్నికల్లో జగన్కి గట్టిగా లాభిస్తుంది. దీంతోపాటు ఏపీలో పవన్ని బీజేపీతోనే ఉంచేలా చూడాలి. అలా వీలు లేకపోయినా బీజేపీ మాత్రం టీడీపీ జట్టు కట్టరాదు. ఇలాంటివి అన్నీ వైసీపీ మార్క్ రాజకీయాలు. మరి ఈ అంశాల విషయంలో కూడా క్లారిటీ ఏదో దొరికి ఉంటుందని అంటున్నారు. మొత్తానికి చూస్తే జగన్ 3 ఏళ్ల ముఖ్య మంత్రిత్వంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి టూర్ సక్సెస్ అయిందని వైసీపీ వర్గాలు అంటున్నాయి. ఏపీలో ఎవరెవరు కలిసినా కేంద్రంలో బీజేపీ మద్దతు చంద్రబాబుకు పోనీయకుండా చూడడంలో మాత్రం వైసీపీ సక్సెస్ అవుతోందనే అంటున్నారు. మొత్తానికి చూస్తే ఫుల్ జోష్తోనే జగన్ ఢిల్లీ టూర్ చేసుకుని వచ్చారని అంటున్నారు.